ಸ್ವಾಗತ ಪ್ರತಿಪತ್ತೈ ಜಗತ ಪಿತರ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರಯಿತುನ ಸ್ವಯಮೈವ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀರಂಗರಾಜ ಮಹಿಷೀ ಮಧುರೈ ಕಟಾಕ್ಷೈಃ ವೈದಗ್ಧ್ಯವರ್ಣಗುಣಗುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಖಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ ಹೈಮೋಧ್ವಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೇಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿ ಸನ್ನಿಧತ್ತಾಂ. ಹರಿಹಿ ಓಂ. ಕುಲೀನ ಮಕುಲೀನಂ ವಾ ಶುಚಿಂ ವಾ ಯದಿವಾ ಶುಚಿಂ ಚಾರಿತ್ರಮೇವ ವ್ಯಾಖ್ಯಾತಿ ವೀರಂ ಪುರುಷಮಾನಿನಂ ಅಂತಾರೆ. ಕುಲೀನ ವಕುಲೀನಂ ವಾ ವೀರಂ ಪುರುಷಮಾನಿನಂ ಚಾರಿತ್ರಮೇವ ವ್ಯಾಖ್ಯಾತಿ ಶುಚಿಂ ವಾ ಯದಿವಾ ಶುಚಿಂ. ಆಯನ ಏ ವಂಶಂಲೋ ಪುಟ್ಟಾಡು, ಎಂತ ಚದುವುಕುನ್ನಾಡು, ಎಂತ ಡಬ್ಬುನ್ನವಾಡು, ಎಂತ ಪೆದ್ದ ಪದವಿಲೋ ಉನ್ನಾಡು, ಇವನ್ನೀ ಕಾದು ಮನಿಷಿಕಿ ಕೀರ್ತಿನಿ ತೆಚ್ಚೇವಿ. ಒಕ ವ್ಯಕ್ತಿನಿ ಆದರ್ಶಮುಗಾ ಚಪ್ಪವಲಿಸೊಸ್ತೇ ಆ ವ್ಯಕ್ತಿಕಿ ಉನ್ನ ಆಸ್ತಿನಿ ಗುರಿಂಚಿ, ಪುಟ್ಟಿನ ವಂಶಂ ಗುರಿಂಚಿ ಕಾದು ಚೆಪ್ಪೇದಿ. ಆಯನ ಎಲಾ ಪ್ರವರ್ತಿಸ್ತಾಡನ್ನದಿ ಆಧಾರಂ ಚೇಸ್ಕೊನಿ ಚೆಪ್ತಾರು. ಆಯನ ಪ್ರವರ್ತನ ಸರಿಯೈನದಿ ಕಾದನುಕೊಂಡಿ, ಆ ನಡವಳಿ ಸರಿಯೈನದಿ ಕಾದನ್ನಪ್ಪುಡು ಸಮಾಜಮು ಆಧರಿಸದು. ಅಂದಿಕೇ ಅನ್ನಿಟಿಕನ್ನಾ ಮುಂದು ಚೂಡವಲಿಸಿನದಿ ನೀ ಒಕ್ಕಡಿ ಸಂತೋಷಮು ಕಾದು, ನೀ ಚುಟ್ಟೂ ಉನ್ನ ವಾಳ ಸಂತೋಷಾನ್ನಿ ಕೂಡ ಮನಸ್ಸುಲೋ ಆಲೋಚನೆ ಚೆಯ್ಯಡನ್ ನೀರ್ಚುಕೋ ಧೃತರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಜ. ಅಂದಿಕೇ ಜನುಲಕು ನೊಡಬಾಟಕು ವಿಧಮುನ ನಡಚುಚು ಲೋಕನಿಂದ್ಯಮುಲ ನುಡುಗುಚು. ಎಪ್ಪುಡೈನಾ ನಾಕು ಬಾವುಂಟುಂದಿ ಕಾನೀ ಲೋಕಂ ನನ್ನು ನಿಂದ ಚೇಸ್ತುಂದಿ, ದುರ್ಮಾರ್ಗುಡು ಎಂದಿಕ ಇಟುವಂಟಿ ಪನಿ ಚೇಶಾಡು ಅಂಟುಂದಿ ಅನ್ನಪ್ಪುಡು ಆ ಪನಿ ಚೆಯ್ಯವದ್ದು. ಅದಿ ನಿಜಮೈನಟುವಂಟಿ ತ್ಯಾಗಮು, ನಿಜಮೈನಟುವಂಟಿ ನಿಗ್ರಹಮು. ಎಂದಕನಂತೇ ವಿಹಿತ ಕರ್ಮಾಚರಣಮು ಒಕ ಸ್ಥಾಯಿಲೋ ತೇಲಿಕ, ನಿಷಿದ್ಧ ಕರ್ಮ ಭಂಜನಮು ಚಾಲಾ ಕಷ್ಟ. ನೇನು ಅನ್ನ ಮಾಟ ಮೀರು ಪಟ್ಟುಕೊನ್ನಾರೋ ಲೇದೋ ಒಕ ಉದಾಹರಣ ಚೆಪ್ತೇ ಮೀರು ಪಟ್ಟುಕುಂಟಾರು. ವಿಹಿತ ಕರ್ಮಾಚರಣಮು ಅಂತೇ ಸೂರ್ಯೋದಯಾತ್ ಪೂರ್ವನ್ ನಿದ್ರಲೇವಂಡಿ ಅಂದ್ ನೇನು ಅನ್ನಾನು ಅನ್ಕೊಂಡು, ಸೂರ್ಯೋದಯಾತ್ ಪೂರ್ವನ್ ನಿದ್ರಲೇವಡಂ ಕೊಂತವರೆಗೂ ತೇಲಿಕ ಇವ್ವಚ್ಚು. ನಿಷಿದ್ಧ ಕರ್ಮ ಭಂಜನಂ, ಮೀರು ನಿದ್ರ ಲೀಚಿನ ತರುವಾತ ಮೀರು ಸ್ನಾನಂ ಚೇಸಿ ಪೂಜಾಮಂದಿರಂಲೋಕೆಳ್ಳಿ ಕನೀಸಂಲೋ ಕನೀಸಂ ದೀಪ ಧೂಪ ನೈವೇದ್ಯಮುಲು ಸ್ವಾಮಿ ದಗ್ಗರ ಸಮರ್ಪించే పర్యంతం ఏ ఇతర విషయముని గురించి ఆలోచించకండి, ఎవరిని గురించి నిందాపూర్వకంగా ఆలోచించకండి అని నేను అన్నాను అనుకోండి, నేను వద్దు అని చెప్పిన పని చేయకుండా ఉండడం అంత తేలిక కాదు. ఏది వద్దంటారో అది చేయడమే సంతోషంగా ఉంటుంది, ఏది చెయ్యమన్నామో అది చేయడం కొంత తేలిక అవుతుంది. అంతవరకు ఎందుకండి, ఒక్క 10 నిమిషాలు మీ మనసులోకి కోతి గురించిన స్ఫురణ రాకూడదు. 10 నిమిషాలు మాత్రం మీరు కోతి గురించి ఆలోచించకూడదు. మీరు ఆ 10 నిమిషాలు ఏదైనా ఆలోచించండి. మొదలు పెడుతున్నాను, గంట కొడుతున్నాను, 10 నిమిషాల తర్వాత మళ్ళీ గంట కొడతాను. ఈ 10 నిమిషాల్లో మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి, నేను గంట కొట్టగానే ముందు కోతి గుర్తొస్తుంది. ఏది వద్దు అంటామో అది చెయ్యాలని మనిషికి ఉత్సాహం కలుగుతుంది. నిషిద్ధ కర్మ భంజనము అంత తేలిక కాదు. విదురుడు అంటున్నాడు, నీకు ప్రయోజనం ఉన్నదా లేదా నువ్వు దాన్ని లెక్క పెట్టుకోవడం, ఒక నిర్ణయానికి రావడం చాలా తేలిక. ఇలా చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ పక్కన 2వ ప్రశ్న కూడా వేయి, దానికి కూడా జవాబు సమ్మతమైతే చెయ్యి, లేకపోతే మానే. లోకనింద్యములో నుడుగుచు, నాకు బాగుంటుంది, నాకు నిద్ర పట్టట్లేదు కాబట్టి ముందు రోజు పగటిపూట ఏ పని లేక మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని 5 గంటలకి లేచి శేషాద్రి ఎక్కాననుకోండి, నాకు నిద్ర పట్టదు కాబట్టి సెల్ ఫోన్ పట్టుకుని గట్టిగా ఎంతసేపు అయినా నా స్నేహితుడితో మాట్లాడతాను 1 గంట వరకు. ఒంట్లో బావులేక తలపోటుగా ఉండి పలహారం చేసి పడుకుందామనుకుని పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి? ఆయన అయా అంత గట్టిగా మాట్లాడకండి అంటే ఏమిటి మీకు అభ్యంతరం? నేను మిమ్మల్ని ఏమైనా లేపానా? నేను మాట్లాడుకుంటున్నాను నా స్నేహితుడితో అనొచ్చు, కానీ నీకొక్కడికి సంతోషంగా ఉండడం కాదు ప్రధానం. నీ పక్కనున్న వాళ్ళకి బాధాకరమైతే అది చేయవద్దు. ఒకడికని కాదు, అది సమాజహితమునకు పనికిరాదు అన్న పని నువ్వు చెయ్యవద్దు. లోకనింద్యముల నుడుగుచు, మీదని ఒకని కలిమి కులుకక.
సహజంగా ప్రవృత్తిలో ఉండేటటువంటి దోషం ఎలా ఉంటుంది అంటే, రాగము ద్వేషము ఈ రెండిటిని ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటుంది జీవితం. ఈ రెండు తప్ప దానికి పట్టుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి మనసు పట్టుకుంటే ఒకటి ప్రీతి చేత పట్టుకుంటుంది, రెండు అప్రీతి చేత పట్టుకుంటుంది. అందుకే రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అని అమ్మవారిని అనడానికి కారణం, నాకు ఎవరి మీదైనా చాలా ప్రీతి ఉందనుకోండి, అసలు ఏ ప్రయత్నం లేకుండా నా మనసు అస్తమానం వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది. నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వాడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. దానికి ఎవరో వచ్చి ఆవిడ ఇవాళ మీ అబ్బాయి గురించి జ్ఞాపకం చేసుకున్నారా అని అడగక్కర్లేదు, అస్తమానం జ్ఞాపకం వస్తాడు. అప్రీతి ఉందనుకోండి, ఎవరి మీదో నాకు చాలా కక్ష ఉందనుకోండి, అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తాడు. వచ్చి నేను నిద్రపోను, వాడిని నిద్రపోను ఇవాళ, వాణ్ణి బాధ ఎలా పెట్టచ్చు ఎలా పెట్టచ్చు ఎలా పెట్టచ్చు సతమతమైపోతూ ఉంటాను. అప్రీతి చేత పట్టుకుంటుంది, ప్రీతి చేత పట్టుకుంటుంది. ఇందులో రెండవ కోణం అత్యంత ప్రమాదకరం. ప్రీతి చేత పట్టుకుందనుకోండి, కనీసంలో కనీసం అవతల వారి హితాన్ని కోరుతుంది. వాడు బాగుండాలంటుంది, వాడు సుఖపడుతున్నాడు అనుకోండి, చాలా సంతోషం, వాడు సంతోషంగా ఉన్నాడంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, క్రూరమైన కుట్రలు చెయ్యదు. కానీ ఏ కారణం చేతనైనా అత్యంత ప్రమాదకరమైనటువంటి పోకడ మనిషి యందు ఏర్పడేది ఏది అంటే అసూయ. ఇది మిగిలిన ప్రాణుల యందు ఉంటుంది అని చెప్పడం కష్టం. ఎందుకనంటే ఒక ఎద్దుందనుకోండి, దానికన్నా బాగా బలమైనటువంటి ఎద్దు కొమ్ము విసిరిందనుకోండి, ఈ ఎద్దు పక్కకి వెళ్ళిపోతుంది. ఒక పెద్ద పులి కన్నా ఇంకొక పెద్ద పులి బలహీనంగా ఉందనుకోండి, ఈ పెద్ద పులిని చూడగానే ఆ పెద్ద పులి పక్కకి వెళ్ళిపోతుంది. తప్ప ఏ కుట్ర చేసి బలమైన పెద్ద పులిని మట్టు పెట్టేద్దామని కుట్ర చేసి అమలు చేయగలిగిన శక్తి అవతల పెద్ద పులికి ఉండదు. దురదృష్టం, తనకన్నా శక్తివంతుడు కనపడ్డాడు అనుకోండి, వాడికంత మంచి పేరు రావడం ఏమిటి, వాడికంత ప్రఖ్యాతి రావడం ఏమిటి, వాణ్ణి ఎలా పాడు చేద్దాం, వాడికి అపఖ్యాతి ఎలా తీసుకొద్దాం, వాడి మనసుకి అశాంతి ఎలా కల్పిద్దాం, వాడికి మనసు దీని మీద నిలబడకుండా ఎలా చేద్దాం అన్న ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయంటే, తాను అశాంతిలో ఉండడమే కాకుండా అవతల వాడిని అశాంతి యందు ముంచాలన్న ఆలోచన ఎక్కడొస్తుంది అంటే, కేవలముగా అసూయ వలన మాత్రమే. అసూయం నుండి ద్వేషము ప్రారంభమవుతుంది. దానంత ప్రమాదకరమైనటువంటి పోకడ లోకమునంతా ఇంకొకటి ఉండదు. విద్యయందు అధికుడు అసూయ, ధనమునందధికుడు అసూయ, రూపమునందధికుడు అసూయ, అదృష్టమునందధికుడు అసూయ. ప్రతి చిన్న విషయానికి అసూయ అలవాటు చేసుకున్నాడు అనుకోండి, దాని వలన వచ్చేటటువంటి మొట్టమొదటి పరిణామం ఏమి అంటే, వాక్కు పారుష్యమును పొందుతుంది. నిందావాక్కులు ప్రారంభం చేస్తాడు, తనపై అధికారిని చూసి గౌరవించకుండా, ఆయనకేం వచ్చండి ఏదో పదవిలోకి వచ్చేసాడు కానీ అని మాట్లాడడం మొదలుపెట్టాడనుకోండి, అది ఎంత దూరమైనా వెళుతుంది. ఆ ఏకవచన ప్రయోగం, ఆయన చాటును ఆయనని తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది ఏ స్థాయి వరకైనా వెళ్ళిపోతుంది. మనిషికి ఒక్కడికి మాత్రమే వాక్కునిచ్చాడు పరమేశ్వరుడు, ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి తప్ప ఏ ఇతర ప్రాణి మాట్లాడదు. అటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకుని గట్టెక్కగలిగినటువంటి వాడు మళ్ళీ మనిషి ఒక్కడే. ఆ వాక్కుల చేత ఇతరులకు సంతోషం కల్పించగలడు, భగవన్నామమును చెప్పి తాను తరించగలడు. రెండిటికీ కాకుండా ఆ వాక్కునే దుర్వినియోగము చేసుకుని తాను పతనమైపోగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. అసూయ వలన వచ్చేటటువంటి మొదటి పరిణామం ఏది, మొదటి ఫలితం ఏది, వాక్ పారుష్యం. మాట ఎంత దూకుడుగానైనా వెళ్ళిపోతుంది, ముందు అవతల వారిని ఏకవచన ప్రయోగం చేయిస్తుంది, అవతల వారి గౌరవాన్ని మరిచిపోతుంది, అవతల వారి గురించి ఎంత నీచమైన స్థాయిలోనైనా ప్రతిపాదన చేస్తుంది. అందుకే మీదని ఒకని కలిమి కులుకక, నాకన్నా వీడు బలవంతుడు, నాకన్నా విద్యావంతుడు, నాకన్నా రూపవంతుడు, నాకన్నా అధికారవంతుడు,
ఈ విషయముల యందు ఈశ్వర విభూతిగా భావన చేసి ప్రేమతో ప్రవర్తించడం మీ అంత నువ్వుగా అలవాటు చేసుకోకపోతే అసూయపడడం అన్నది మనసుకి అనుమతిగా నువ్వు మంజూరు చేసేస్తే ఆ తర్వాత అవతల వారి సంగతేమో కానీ శాంతి లేకుండా పోయేది ఎవరంటే నువ్వే. అదేమి శోకమునకు నిద్రలేకపోవడానికి కారణం ధృతరాష్ట్ర మహారాజా. ఇందుకు భయం ధృతరాష్ట్రుడికి. నిజంగా యుద్ధమే వస్తే ధర్మరాజు గారి సంధికి ఒప్పుకోకపోతే భీమార్జునుల ముందు నిలబడుతుందా సైన్యం? అవతల కృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉండగా ఇన్ని అక్షౌహిణీలైనా నిలబడుతుందా? నిలబడదు. అవతల వారి బలం ఎక్కువ, తన బలము తక్కువ. సంధి చేసుకోడు, వాళ్ళ రాజ్యం ఇవ్వడు, అన్నీ తనకి కావాలి. అవతల వాళ్ళ బలం గురించి అసూయ, నీకు నిద్ర లేదు. ఇది నీ బాధ. ఆఖరికి మిగిలేది బాధ ఒక్కటే. ఎందుకనంటే ఆ బాధకి విరుగుడు నిన్ను నువ్వు దిద్దుకోవడం, ప్రేమ పెంచుకోవడం. అది నీకు అలవాటు కాలేదు. అది అలవాటు కానప్పుడు చిట్ట చివరి పరిణామం ఏమిటి అంటే శోకం. ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే మనిషిగా పుట్టినందుకు అలవాటు చేసుకోవలసినటువంటి లక్షణం నీ పక్కవారి గురించి ఆలోచించవలసినది, నీ మనసుకి నువ్వు ఎప్పుడు నేర్పవలసినది మీదని ఒక నీ కలిమి కులుకక. ఎప్పుడైనా ఎవరి విషయంలోనైనా మనసులోంచి ఒక ప్రతిపాదన వచ్చిందనుకోండి, వాడు గొప్పవాడు అని అసూయ పొందుతోందనుకోండి, పిల్లవాడితో మాట్లాడినట్టు నీ మనసుతో నువ్వు మాట్లాడడం అలవాటు చేసుకో. ఎందుకు అక్కర్లేని ప్రతిపాదనలు తీసుకొస్తావు? ఎందుకు ఈ అక్కర్లేని సంకల్పాలు? ఆయన గొప్పవాడయ్యాడు, ఆయన గొప్పవాడైనందుకు చెయ్యగలిగితే అభినందన, నువ్వు చెయ్యలేవనుకో ఊరుకో అంతే. ఆయన అంత గొప్పవాడవడానికి ఈశ్వరానుగ్రహం కారణం అంతే. ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు అంగీకరించినది నిజమైతే ఈ జన్మలో మాటేమో ఆయన గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది, అంతవాడయ్యాడు. నీకెందుకు ఆయన గురించి నింద చేసి మాట్లాడడం? ఎందుకు ఆయన మీద అసూయ పెంచుకుంటావు అని తన మనసుకి తాను ప్రబోధం చెయ్యడం నేర్చుకోవాలి. అందుకే భగవాన్ రమణులు కూడా ఇదే చెప్తారు. అన్నిటికన్నా శిక్షణ ఇవ్వవలసినది ఎవరికి అంటే మనసుకే. ఆఖరికి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. ఒక ఎద్దు ఉందనుకోండి, దానిని బండికి కట్టినప్పుడు మొట్టమొదట్లో బండి కాడి పైకెత్తి పట్టుకుని రమ్మంటే రాదు ఎద్దు, బలవంతంగా తీసుకొచ్చి దాని మెడ కాడి కింద పెట్టి, కాడి మెడ మీద పెట్టి, మెడ కింద నుంచి తాడు వేసి కట్టి నడవమంటే అటు తిరిగిపోతుంది ఇటు తిరిగిపోతుంది. రైతు చాలా కష్టపడి శిక్షణనిస్తాడు. బాగా శిక్షణ పొందినటువంటి ఎద్దు బండిని ఎత్తి పట్టుకుని అక్కడ పడుకున్నటువంటి ఎద్దు వంక రైతు చూసి దా అన్నాడనుకోండి, లేచి వచ్చి మెడ కాడి కింద పెట్టేస్తుంది. అమాయకమైనటువంటి ప్రాణి, ఏమీ చదువుకోని ప్రాణి, మాటలు అర్థం కాని ప్రాణి శిక్షణ పొందడం అలవాటైన తరువాత బండి కాడి ఎత్తి పట్టుకుని దా అంటే వచ్చి మెడ పెట్టింది. శిక్షణనివ్వగలిగితే మనసు కూడా మంచిదై మంచి ఆలోచనలు ఇచ్చి మనిషి అభ్యున్నతికి కారణమవుతుంది. కాబట్టి అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే ఇతరులకు ఎంత చెప్తున్నావు, ఇతరులతో ఎంత మాట్లాడుతున్నావు అన్నదానికన్నా నీ మనసుతో నువ్వెంత మాట్లాడుకుంటున్నావు, నీ మనసుని నువ్వెంత పరిశీలనం చేసుకుంటున్నావు, అందులోంచి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావు, దానికి ఏ సందేశం ఇస్తున్నావు, ఏ విదురునీతిని దానికి పట్టుకొమ్మని ఆలంబనంగా అందిస్తున్నావు, ఇది ప్రధానం. అందుకే మీదని ఒక నీ కలిమి కులుకక, మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృప. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అన్నిటికన్నా మనుష్య జీవితంలో చాలా 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 అవసరమైనది ఏది అంటే నీ తోటి వారితోటి మొట్టమొదట నువ్వు ప్రేమతో స్నేహభావంతో కలిసిమెలిసి ఉండడం నేర్చుకో. ఎక్కడ అసలు ఆ ప్రేమ భావనతో కలిసిమెలిసి ఉండడం అనేటటువంటిది అలవాటవుతుందో అక్కడ శాంతి అనేటటువంటిది నెలకొంటుంది. నేను పనిచేస్తున్నటువంటి సంస్థలో ఒక పెద్ద అధికారి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. నాకు అస్తమానం ఆ మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది.
ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీకు మీరు ఉన్నదే కుటుంబం అన్న భావనతో ఉండకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు, అది మీ కుటుంబం అని మీరు అనుకుంటున్నారు, మంచిదే. కానీ మీరు కార్యాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మీ కుటుంబం, ఇదొక కుటుంబం అన్న భావన పొందండి. అలా మీరు భావన పొందితే మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ పక్కవాడు తప్పు చేస్తే పరమప్రేమతో దిద్దుతారు. మీ పైకి ఎవరైనా వెళ్ళగలిగితే, అభ్యున్నతిని పొందితే మీ అన్నగారు మంచి పదవిలోకి వెళ్ళినంత సంతోషించగలుగుతారు. ఇక్కడకు వచ్చినప్పుడు అది మరిచిపోండి, దీన్ని కుటుంబంగా భావించండి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ ప్రశాంతత లేకపోతే ఇక్కడ మీరు ప్రశాంతంగా పనిచేయలేరు. ఇంటి దగ్గర నానా గొడవలు పడి మీరు కార్యాలయానికి వస్తే కార్యాలయంలో స్థిమితంగా పనిచేయలేరు. కార్యాలయంలో మీ అధికారితోటి, మీ పక్కనున్న వాళ్లతోటి, మీ క్రింద పనిచేసేవారితోటి దెబ్బలాడి మీరు ఇంటికి వెడితే మీరు ఇంటి దగ్గర భార్యాబిడ్డలతో సంతోషంగా గడపలేరు. ఈ రెండు కుటుంబాలు ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తారో, కార్యాలయానికి వచ్చినప్పుడు దీన్ని కూడా అదే రకంగా, ఇది కూడా నా కుటుంబమే అని ప్రేమించడం నేర్చుకోండి. మీ ప్రయత్నం అక్కర్లేకుండా మీరు మనశ్శాంతిని పొందుతారు. మీ కుటుంబము, కార్యాలయము రెండూ కూడా అభ్యున్నతిలోకి వస్తాయి. అది విస్తరించిన నాడు క్రమంగా సమాజమంతా కూడా మీలే. శంకర భగవత్పాదులు నేర్పినది కాదు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు శంకరులు. అమ్మ, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు శంకరుడు, మూడు లోకములు మా కుటుంబం అన్నం పెట్టన్నారు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి అన్నం పెట్టాలంటే ఎవరికి అన్నం పెట్టాలి? అందరికీ అన్నం పెట్టాలి. మూడు లోకములు నా కుటుంబం తప్ప ఎవ్వరూ కూడా వేరు కాదు. వసుధైక కుటుంబకం, ఈ వసుధ అంతా కూడా ఒక కుటుంబమే అన్న జాతి ప్రపంచమునందు సనాతన ధర్మము భారత జాతి. అంత విశాల దృక్పథంతో మాట్లాడారు, అంత గొప్పగా సమాజ శ్రేయస్సుని ఆకాంక్షించారు. అందుకే వ్యక్తికి సంబంధించినటువంటి క్షేమము, సమాజ క్షేమము ఒకదాన్ని ఒకటి చేయి చేయి పట్టుకుని నడవాలి తప్ప, వ్యక్తి అభ్యున్నతిని పొందడం, సమాజం నశించిపోవడం అన్న సిద్ధాంతము అంగీకారయోగ్యము కాదు. ఎవరికి వారుగా స్వయం నియంత్రణ చేత ఈ విధానాన్ని పాటించాలి. లేనినాడు ఒక పదవిలో కూర్చుంటే అధికార దుర్వినియోగం చేస్తాడు, చేసి తానొకడు పెరుగుతాడు, సమాజము పాడైపోతూ ఉంటుంది. అది కాదు ఆరోగ్యవంతమైనటువంటి సిద్ధాంతం. అందుకే జనులకు నొడబాటకు విధమున నడచుచు లోకనింద్యముల నుడుగుచు, ఆయన మీదని మదిలో నులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. అందరితో కూడా ప్రేమభావనతో కలిసి ఉండడం అనేది నేర్చుకో. ప్రేమతో కలిసి ఉండండి అంటే ప్రేమ అనేటటువంటిది మనోభావన దేనికి వస్తుంది? మిమ్మల్ని నేను ప్రేమించాలి అంటే ఎలా ప్రేమిస్తాను? మీరెవరిని నేను ప్రేమించాలి? నన్ను మీరు ప్రేమించాలంటే నేనెవరిని మీరు ప్రేమిస్తారు? అందుకే సనాతన ధర్మంలో మీరు నన్ను, నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలో కారణం చెప్పారు. మనందరం ఒక కుటుంబం అని ఎప్పుడు అనగలం? మనం అందరికీ తల్లి తండ్రి ఒకరైతే, ఎవరు మన తల్లిదండ్రులు? ఆ శ్రీ వెంకటేశ్వరుడు మన తండ్రి, ఆ పద్మావతీదేవి మన తల్లి. కాబట్టి మనందరం అన్నదమ్ములం. అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్నప్పుడు ఒకడు తప్పు చేసినా క్షమించగలం, వాడిని నచ్చ చెప్పి మంచి మార్గంలోకి తేగలం. ఆ అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్న భావన లేకపోతే ఒకరి మీద ఒకరు అక్కసు పెట్టుకుని సమాజము అనేకమైనటువంటి విభాగముల కింద విడిపోయి నశించిపోతుంది. అలా సంకుచితమైన గోడల చేత సమాజము పగిలిపోకూడదని కోరుకున్నాడు రవీంద్రనాథ్ ఠాగోర్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్స్, టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. ఎక్కడ సంకుచిత భావములనేటటువంటి గోడల వలన సమాజము విచ్ఛిన్నమైపోదో అటువంటి స్థితికి నా దేశాన్ని ఎత్తు అని ప్రార్థన చేశాడు. అదే భావాలు విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ వ్యక్తిహితము సమాజహితము రెండిటినీ ఎలా సాధించవచ్చో,
వ్యక్తి సమాజము గురించి ఎలా ఆలోచించాలో, దానికి ఏ నేపథ్యం ఉన్నదో, ఇంత అందమైనటువంటి మాటలతో మాట్లాడాడు. కాబట్టి విదురనీతి ఎందు చెప్పబడినటువంటి పద్యం ఏదైతే ఉందో అది మనం అలవాటు చేసుకుని ఆచరణాత్మకం చేసుకున్నప్పుడు మన వలన సమాజమునకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సమాజము సంతోషంగా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. వేరొక పద్యంలో ధృతరాష్ట్రుడికి బోధ చేస్తూ ఆయన అంటాడు, క్షమించువాని గని చాలమి పెట్టుదురు అయినం తలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదానిన్ అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి తెలుగు, ఎంత చిన్న చిన్న మాటలతో, చిన్న చిన్న పద్యాల్లో ఎంత ఉదాత్తమైనటువంటి భావనలను చొప్పించారో మహానుభావులు, ఎంత అద్భుతమైన విషయములను ప్రతిపాదన చేశాడో విదురుడు. ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం అంటే ఏముంటుందండి? విదురనీతిని పట్టించుకోవడం, విదురనీతిని ఆచరణలోకి తెచ్చుకోవడమే వ్యక్తిత్వ వికాసం, సమాజ వికాసం. ఆయన అంటాడు, క్షమించువాని గని చాలమి పెట్టుదురు అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దానిన్. లోకములో భూషణము అని ఒక మాట ఉంటుంది. భూషణము అంటే భూషింపచేయునది అని. లేని అందాన్ని కొంత తీసుకొచ్చి పెట్టగలిగినది ఏదో దానికి భూషణం అని పేరు. ఏదో చేతికి కంకణములు వేసుకున్నాడు అనుకోండి, చేతికి కొంత కొత్త అందం వస్తుంది. వేలికి ఏదో ఉంగరాలు ఉన్నాయనుకోండి, ఆ వేళ్ళకి లేని కొత్త అందం వస్తుంది, లేదా ఉన్న అందము ఇనుమడిస్తుంది. మెళ్ళో హారములు వేసుకున్నాడు అనుకోండి, ఆ హారముల వలన ఉన్న శోభ ఇనుమడిస్తుంది, లేదా కొత్త శోభ కలుగుతుంది. ఏది భూషింపచేస్తుందో దాన్ని భూషణం అంటారు. లోకంలో ఎవరికైనా సరే ఒక కోరిక ఉంటుంది, భూషణమును ధరించాలి అని. ఎందుకు పెట్టుకుంటారు భూషణాలు? ఇది పెట్టుకుంటే ఉన్న రూపం పోయి చాలా అసహ్యంగా ఉంది అనిపించింది అనుకోండి, అది ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఇది పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నారు అన్నారనుకోండి, ఆ భూషణాన్ని ధరించాలని కోరుకుంటాడు. అయితే విదురుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, కొన్ని కొన్ని భూషణములు పైకి ధరిస్తారు శరీరంలో. అవి ఏం చేస్తాయంటే పైన కనపడేటటువంటి శరీరము యొక్క శోభని పెంచుతాయి, ఏదో ముఖం అందంగా కనపడేటట్టు చేస్తాయి. చెవులకు పెట్టుకున్న ఆభరణముల వలన ముఖములకు ఒక దీప్తి కలుగుతుంది. హస్తములకు పెట్టుకున్నటువంటి కంకణాది ఆభరణముల వలన చేతులకు ఒక శోభ చేకూరుతుంది. పైన పెట్టుకున్న ఆభరణములు పైన ఉన్నటువంటి శోభని ఇనుమడింపచేస్తాయి. ఉత్తమ రూపంబు కోరువారు, కొంతమంది ఉంటారు వాళ్ళు పైన ఎలా ఉన్నానన్న దానికన్నా ఉత్తముడిగా నేను బ్రతకాలని కోరుకుంటారు. అది ఆంతరమైనటువంటి రూపం. నిజానికి లోకంలో ఎవరు మహాపురుషుడు అనిపించుకుంటాడు, ఎవరిని చూసినప్పుడు శాంతి కలుగుతుందంటే పైరూపము బాగా ఉన్నవాడి వలన శాంతి కలగదు. లో రూపము అందంగా ఉన్నవాడు ఎవరుంటారో వాడిని చూసినప్పుడు శాంతి కలుగుతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన చాలా గొప్ప అందగాడండి, ఆయన మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందంటే ఎవరైనా మోసపోతారు ఆయన మాటలకి. ఆయన నాలుగు మాటలు మాట్లాడి ఎవరినైనా మోసం చేయగలడు. ఆయన రూపం చూసి ఆకర్షితులైన వాళ్ళని ఎవరినైనా ఆయన మోసం చేయగలడు. అంత అందంగా ఉంటాడు, అంత బాగా మాట్లాడతాడు, అందుకే ఇన్ని లక్షల మందిని మోసం చేయగలిగాడు అన్నాను అనుకోండి, ఆయన చిత్తరువు తెచ్చి మీరు ఇంట్లో పెట్టి పూలదండేసి నమస్కారం పెడతారా? పెట్టరు. పైకి ఎంత అందగాడైనా, ఆయన మాట పైకి ఎంత మధురంగా ఉన్నా, లోపల మనిషి ఉత్తముడు కాడు. ఆయనకున్న విభూతి సమాజాన్ని పాడు చేయడానికి పనికొచ్చింది, అది కాదు ఉత్తమ రూపం. మరి ఏది ఉత్తమ రూపం అంటే, ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఊపిరి పీలిస్తే ఉరప్పంజరంలో ఉన్నటువంటి ఎముకలు లెక్క పెట్టచ్చు, తల మీద ఉన్నటువంటి గుడ్డ జారిపోతూ మోకాళ్ళ పైకి కాషాయాంబరం కట్టుకుని పెద్ద విభూతి లలాట భాగం అంతా అలదుకుని పెద్ద కుంకం బొట్టు పెట్టుకుని సత్యదండాన్ని చేత్తో పట్టుకుని సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వాహనం ఎక్కకుండా
వెడుతున్నటువంటి తోపుడు బండిని చేత్తో పట్టుకుని 95 సంవత్సరముల వయస్సులో నడిచి వెళ్ళిపోతుంటే ఎదురుగుండా వస్తున్నటువంటి 4 చక్రముల వాహనములలో కూర్చున్నటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు దిగి పాదరక్షలు విప్పి నేల మీద పడి నమస్కరించారు. ఇప్పటికీ మనసు ఎప్పుడైనా అశాంతిగా ఉందనుకోండి, కాసేపు వారి చిత్తరువు దగ్గర నిలబడి వారి వంక అలా చూశారనుకోండి, మనశ్శాంతి కలుగుతుంది. వారి చెయ్యి ఇలా పెట్టారనుకోండి, అందులో ఏదో అభయం కనపడుతుంది. అందుకని కదా ఇంటింటా ఇన్ని కోట్ల మంది ఇళ్లలో ఆయన మూర్తి ఉంది, ఒక వివేకానందుడి మూర్తి ఉంది, ఒక రామకృష్ణ పరమహంస మూర్తి ఉంది, ఒక చంద్రశేఖర భారతీస్వామి మూర్తి ఉంది, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మూర్తి ఉంది. అంటే దానికి కారణం వారు పైకి ఎన్ని ఆభరణములు పెట్టుకున్నారు, పైకి ఎన్ని అంగరాగములు అలదుకున్నారు, వారు నడిచి వెడుతుంటే ఎంత దూరం సువాసన వస్తుంది, వారు ఎంత బాగా జుట్టు దువ్వుకున్నారు, వీటన్నింటి వలన కాదు వారి నడవడి, వారు అలవరుచుకున్నటువంటి ఉత్తమ గుణములు సంస్కారముగా బయట ప్రవర్తనలో ఆవిష్కరింపబడినప్పుడు అవి కొన్ని కోట్ల మందికి మనశ్శాంతినిచ్చాయి, మార్గదర్శకములయ్యాయి, వారి జీవిత చరిత్రలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి కారణాలయ్యాయి. తెలిసిన వారికి తెరువిదే మరి లేదు, నళినాచు పొగడేది నామములోనున్నది, చిత్ర